రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఈ పేర్లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ అభిమానికి చాలా సుపరిచితం. ట్రిపుల్ ఆర్ సినిమాతో ట్రియో వరల్డ్ వైడ్ ఫ్రేమ్ సంపాదించుకున్నారు. రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ కోసం ప్రపంచం మొత్తం తిరిగారు. ప్రతి ఈవెంట్ లో వీళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అయితే వీళ్ల జర్నీ స్టార్ట్ అయింది కేవలం ట్రిపుల్ ఆర్ సినిమాతో కాదు, చాలా ఏళ్ల నుంచి రాజమౌళి చరణ్ తారక్ మంచి మిత్రులు. ముగ్గురు ఒక దగ్గర కలిశారంటే వీళ్ల అల్లరి మామూలుగా ఉండదు. ఇక చరణ్ ఎన్టీఆర్ అయితే వయసు మర్చిపోయి చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని రాజమౌళి కూడా చాలా సార్లు చెప్పాడు. గతంలో వీళ్ల అల్లరి గురించి రాజమౌళి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 2010లో ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ కు రాజమౌళి చరణ్ వెళ్లారట. ఆ ఫంక్షన్ లో ఎన్టీఆర్ చరణ్ ఇద్దరు చాలా అల్లరి చేశారట. రాజమౌళి చేత బలవంతంగా ఓట్గా కూడా తాగించారట. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు రాజమౌళి. ఈ బ్యాడ్ బాయ్స్ ఇద్దరు నాతో బలవంతంగా ఓట్గా తాగించారంటూ ట్వీట్ చేశాడు. ఇక ఫంక్షన్ లో బాలకృష్ణ డాన్స్ తో అదరగొట్టారంటూ తమ సెలబ్రేషన్ విశేషాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. వాళ్ల అల్లరి గురించి జక్కన్న అప్పుడు చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.